నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. చిన్నపిల్లలకి ఇచ్చే ఆహారంలో అన్నం అనేది చాలా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆహారం అన్నమాట. అంటే ఫస్ట్ మనం అన్నం ముట్టించుతాము. జనరల్గా అన్నం ఏంటంటే చాలా సింపుల్ పదార్థము, దాని నుంచి రియాక్షన్స్ అంటే పిల్లలకి ఎలర్జీ రావటం అలాంటివి ఏమీ జరగవు. కాబట్టి ఫస్ట్ మనం అన్నం ఇవ్వచ్చు. అన్నానికి కొంచెం ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి ఫస్ట్ టైం ఇవ్వచ్చు. తర్వాత కొంచెం పప్పు మీద నీళ్లు వేసి ఇవ్వచ్చు. తర్వాత పాలు కలిపి ఇవ్వచ్చు. ఇలాగ రైస్ బేస్ లాగా పెట్టుకుని దాంట్లో ఏదైనా కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఇస్తూ ఉంటే కనుక పిల్లలకి కొత్త కొత్త ఆహార పదార్థాలు అలవాటు అవుతుందన్నమాట. అన్నం ఒక వెహికల్లా పనిచేస్తుంది. కొత్త పదార్థాన్ని యాడ్ చేయడానికి దాన్ని వెహికల్లాగా మనం పెట్టచ్చు అన్నమాట. అయితే రైస్ నుంచి మనకి కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ అటుకులు, అమ్మరమరాలు, ఇవి కూడా మనకి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి. రైస్ అనేది జనరల్గా మనము లంచ్లోని డిన్నర్లోని ఇస్తాము, ఒక్కొక్కసారి పొద్దుటే బ్రేక్ఫాస్ట్లో కూడా ఇస్తూ ఉంటాము. అయితే ఈ రైస్ నుంచి వచ్చేటువంటి పదార్థాలు అంటే అటుకులు కానీ మురమరాలు కానీ అవి ఎక్కువగా స్నాక్స్లో ఉపయోగించుతూ ఉంటాం, ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఉపయోగించుతూ ఉంటాం అన్నమాట. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, సేమ్ రైస్లో ఉన్నట్టుగానే అటుకులు కానీ మురమరాలు కానీ మనకి సేమ్ ఎనర్జీ వస్తుంది, సేమ్ ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. అయితే అది ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది అన్నమాట. రైస్ అంటే మనం ప్రాసెస్ చేయాలంటే కుక్ చేయాలి, అన్నం కింద తయారు చేయాలి రైస్ని, బియ్యాన్ని. కానీ మనకి అటుకులు మరమరాలు ఏంటంటే ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి వచ్చి ఉంటాయి. వాటిని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, దేంట్లో అన్న మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. సో అలాంటి రైస్ ప్రోడక్ట్ని ఈరోజు యూజ్ చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే మురమరాల తాలింపు. మురమరాల తాలింపుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మురమరాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, నూనె, అల్లం ముక్కలు, నిమ్మకాయ, అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్, ఇది చేయటం చాలా అంటే చాలా సింపుల్. జస్ట్ తాలింపు చేసుకోవటమే. ఆల్రెడీ మురమరాలు అనేవి ప్రాసెస్ అయిపోయినవి, అవి నానబెట్టి రైస్ని, బియ్యంని నానబెట్టి ఒక ప్రాసెస్ చేస్తారన్నమాట. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే పఫ్ అవుతాయి అన్నమాట. అంటే బియ్యం నానబెట్టి కుక్ చేసిన తర్వాత పఫ్ చేస్తారు. పఫింగ్ అంటే ఏంటంటే లోపల ఎయిర్ ఇన్కార్పొరేట్ అయిపోతుంది. ఇది చాలా ఈజీగా అంటే రైస్ కంటే ఇంకా చాలా ఈజీగా అరిగేటువంటి ఆహార పదార్థం అన్నమాట ఇది. సో అందుకని పిల్లలకి చాలా వర్సటైల్ ఫుడ్, వర్సటైల్ స్నాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడన్నా భోజనం చేయలేదనుకోండి, దీన్ని ఇలా స్నాక్ లాగా చేసి ఇచ్చేస్తే కనుక పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం మనము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. మోస్ట్ సింపులెస్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఓన్లీ దాన్ని మంచి సీజన్ చేసి మంచి వాసన తెప్పించి ప్రజెంటబుల్గా చేసిస్తే సరిపోతుంది, పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇక్కడ ఓన్లీ నేను తాలింపు మాత్రమే చేస్తున్నాను. దీని ఇంకా పోషకాలు ఇంకా ఎక్కువ అయ్యేటట్టుగా చేయాలి అంటే పల్లి యాడ్ చేయొచ్చు, అంటే వేరుశనగ గుళ్ళు ఇందులో యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, అలాగే బాదం కానీ పిస్తా కానీ ఇలా మిక్స్డ్ నట్స్ కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. అలాగే కొన్ని సీడ్స్ అన్నమాట, అంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ లేకుంటే గుమ్మడి గింజలు కానీ అట్లాంటి గింజలు కూడా ఇందులో యాడ్ చేస్తే కనుక రైస్తో పాటు అవి కూడా కలిసేటప్పటికి ఏమవుతుందంటే పోషక విలువలు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. ఆ ఫుడ్ ఒక వాల్యూ ఇంకా ఎక్కువైపోతుంది. సో తాలింపు రెడీ చేద్దాం. సో ఫస్ట్ కొంచెమంత నూనె, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఎందుకు వేస్తున్నానంటే ఫస్ట్ దాని ఒక మంచి ఫ్లేవర్ అన్నమాట. అన్ని ఆహార పదార్థాలకి ఫస్ట్ ఏదైతే మనం నూనెలో వేస్తామో ఆ ఫ్లేవరు ఆహార పదార్థాలకి చాలా చక్కగా ఉంటుంది. సో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు ఇంకా చక్కగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి తర్వాత ఇలా నూనెలో వేగేటప్పటికి ఏమవుతుందంటే ఆకు
చాలా కరకరలాడుతున్నట్టుంటుంది అనమాట. ఇలా అనగానే అది మెత్తగా అయిపోయి ఈజీగా వాళ్ళు తినేస్తారు. కరివేపాకు నుంచి కూడా మంచి పోషకాలు ఉంటాయి, ఎస్పెషలీ వైటమిన్ ఏ కింద మారేటువంటి క్యారోటినాయిడ్స్ ఇందులో చాలా ఉంటాయి. ఇది ఒక హీలింగ్ న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి కరివేపాకులో. మనం తాలింపులో వేసిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు పక్కన పెట్టేస్తాం, అలా పక్కన పెట్టకుండా కరివేపాకును కూడా తినేసేయండి, అది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. సో చక్కగా వేగిపోయింది కదా కరివేపాకు. వేగిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఎండుమిర్చి. ఇవన్నీ ఏంటంటే ఫ్లేవరింగ్ పిల్లలకి తినేటప్పుడు, పిల్లలకి పెట్టేటప్పుడు మీరు ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి తీసేసి ఇవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి, ఎందుకంటే మనం తాలింపు చేస్తాం కాబట్టి మురమరాలు కొంచెం కరకరలాడుతున్నట్టుగానే ఉండాలి, మురమరాలు మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. సో మనం ఏం చేయాలంటే ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయనుకోండి, దానిలో వాటర్ వెంటనే మురమరాలు పీల్చేసుకుని కొంచెం సాఫ్ట్ అని అయిపోతుంది అనమాట. అలాగా సాఫ్ట్గా అవ్వకుండా ఉండాలంటే ఉల్లిపాయల్ని బాగా వేయించి అప్పుడు తాలింపులోకి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అంత అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, ఇవన్నీ నూనెలో వేగుతుంటే ఎంత మంచి చక్కటి అరుమా వస్తుందంటే డెఫినెట్గా పిల్లలు ఆ వాసనకి ఏంటి ఇది అని వచ్చేస్తారు. సో మీరు వెంటనే క్విక్గా చేసి ఇచ్చేయచ్చు. సో ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లో రాగానే ఏం చేద్దామంటే పసుపు, నిమ్మరసం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా, పసుపు, నిమ్మరసం, ఉప్పు. ఫస్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ నిమ్మరసం. వా, నిమ్మరసం యాడ్ చేసేటప్పటికి ఆ ఫ్రెష్ ఫీలింగ్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మురమురాలు. చక్కగా పసుపు మొత్తం అంతా కవర్ అయ్యేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మనం పిల్లలకి సేవ చేస్తున్నప్పుడు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఉంటే కనుక అవి తీసేసి ఇచ్చేస్తే కనుక మిగిలినన్నీ కూడా వాళ్ళు తినొచ్చు. అల్లం ముక్క అయినా కూడా తినొచ్చు, కరివేపాకు తినొచ్చు, ఉల్లిపాయ కూడా అన్నీ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఓన్లీ మిరపకాయలు మాత్రం తీసేసి ఇచ్చేసేయండి. చక్కగా రెడీ అయిపోయింది. ఏం చేద్దామంటే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ హీట్లోనే కొంచెం ఒక 2 మినిట్స్ ఉండిచ్చేద్దాం, ఎందుకంటే ఆ మురమురాలు కరకరగా ఉండాలి. సో కరకరగా ఉంటే ఏంటంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, ఆ సౌండ్ అదంతా కూడా ఒక డిఫరెంట్ ఎక్సైటింగ్ ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి, సంథింగ్ కరకరలాడుతుంది అనేది సాఫ్ట్గా కాకుండా. సో అందుకోసం అనేసి ఆ హీట్లో ఉండిచ్చామనుకోండి మెత్తగా అవ్వకుండా కరకరలాడుతూ ఉంటుంది. తర్వాత మనం దాన్ని ఇంకొక ప్లేట్లో వేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. సో మురమురాలు బేసిక్లీ మనకి ఎనర్జీ, చాలా ఎనర్జీ ఇస్తాయి పిల్లలకి. ముఖ్యంగా ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి స్నాక్తో పాటు మనం ఒక కప్పు జ్యూస్ ఇచ్చామనుకోండి, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసిన జ్యూస్ కొంచెం అంత షుగరు, సాల్ట్ యాడ్ చేసి ఇస్తే కనుక చాలా చక్కగా రిలీజ్ చేస్తారు. మంచి కాంబినేషన్ కూడా అవుతుంది, సూప్ లాంటిది కూడా ఇవ్వచ్చు, జ్యూస్ ఇవ్వచ్చు, లేకపోతే పెరుగుతో థిక్ లస్సీలాగా చేసి ఇవ్వచ్చు అనమాట. లస్సీ అంటే కొంచెం అంత షుగరు, ఉప్పు యాడ్ చేసి ఇవ్వచ్చు, అలా కాకుండా కూడా స్మూతీలాగా చేసి కూడా ఇవ్వచ్చు. అంటే పెరుగు, కొంచెం ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్ యాడ్ చేస్తారనుకోండి, ఇది తీసుకున్నారనుకోండి, ఎక్సలెంట్ స్నాక్ అనమాట. మంచి బ్యాలెన్స్డ్ స్నాక్ మీరు ఇచ్చినట్టు అయిపోతుంది. సో పిల్లలకి ఏంటంటే ఒక స్నాక్ ఇచ్చేసిన తర్వాత దాంతోపాటు ఇంకేదన్నా ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకేదన్నా ఇచ్చారనుకోండి పిల్లలు దాన్ని బాగా రిలీజ్ చేస్తారు, ప్లస్
పిల్లలకి కావాల్సిన ఎక్స్ట్రా పోషకాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో సర్వ్ చేసేసుకుందాం. మురమరాల తాలింపు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. మురమరాల తాలింపుకు కావాల్సిన పదార్థాలు: మురమరాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, నూనె, అల్లం ముక్కలు, నిమ్మకాయ. తయారు చేయ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి మరిగిన తర్వాత కరివేపాకు వేసి కొంచెం వేయించిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఎండుమిర్చి, అల్లం ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. అలా వేయించిన తర్వాత కొంచెం పసుపు, కావలసినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, మురమరాలు వేసి బాగా కలుపుకుని కాసేపు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మురమరాల తాలింపు రెడీ. చూసారు కదండి మురమరాల తాలింపు, చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఈజీగా పిల్లలు ఆడుతూ పాడుతూ తింటారు. అంటే చాలా తేలిగ్గా తినటానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది, హెవీగా ఉండదు. ఎందుకంటే మురమరాలు అది పఫ్డ్ రైస్ అంటారు కాబట్టి దాంట్లో కొంచెం ఎయిర్ ఉంటుంది కాబట్టి తేలిగ్గా ఉన్నట్టుగా ఉంటుంది. సో పిల్లలు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయటమే కాదు, దాని నుంచి చాలా చక్కటి ఎనర్జీ పిల్లలకి వచ్చేస్తుంది. సో మీరు కూడా మీ పిల్లలకి మురమరాల తాలింపు చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.